వినాయకుడి తలను శివుడు నరికిన తర్వాత అది ఎక్కడ పడింది, ఆ తర్వాత అసలు ఆ తల ఏమైంది, ఇదేం ప్రశ్న అనుకోవద్దు. బొజ్జ గణపయ్యకు ఏనుగు తల ఎలా వచ్చిందో చాలా మందికి తెలుసు, కానీ శివుడు తన కొడుకే అని తెలియక కోపంతో గణేశుడి తలను ఎక్కడ నరికాడు, ఆ ప్రదేశం ఎక్కడ ఉంది, అసలు ఆ తల ఏమైందనే ప్రశ్న చాలా మంది భక్తుల మదిని తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే వినాయకుడి కథను విన్నా చరిత్రను చదివినా పుణ్యం వస్తుందని, కోరుకున్న కోరికలు తీరుతాయని చెబుతూ ఉంటారు పండితులు. అసలు వినాయకుడి గురించి ఎవరికీ తెలియని కథను ఈ స్టోరీలో చూద్దాం. ఒకరోజు సాయంత్రం వేళ ఒంటికి పసుపు రాసుకుంటున్న పార్వతీదేవి అదే పసుపుతో ఒక బొమ్మను తయారు చేసి ప్రాణం పోసింది. అతడే గణేశుడు. అయితే తాను స్నానానికి వెళుతున్నాను, ఎవరినీ లోనికి రాకుండా ద్వారం దగ్గర కాపలాగా ఉండమని కొడుకుకు చెప్పి స్నానానికి వెళ్లింది పార్వతీదేవి. ద్వారం దగ్గర దర్జాగా కూర్చుంటాడు గణేశుడు. ఎవరొచ్చినా సరే లోనికి వెళ్లకుండా ఉండేందుకు ద్వార పాలకుడిగా ఉంటాడు. ఆ సమయంలోనే శివుడు వేగంగా ఇంట్లోకి వెళ్లేందుకు ద్వారం వద్దకు రాగా గణేశుడు అడ్డుకుంటాడు. మా అమ్మ స్నానం చేస్తోంది, ఒకవేళ కలవాలనుకుంటే ఆమె వచ్చే వరకు బయటే ఉండమని చెబుతాడు. నా ఇంట్లోకి నన్ను వెళ్లకుండా అడ్డుకుంటావెందుకు, నేను పార్వతీదేవి భర్తను, నన్ను లోనికి అనుమతించమని ముద్దు చేస్తూ అడుగుతాడు శివుడు. అయినా సరే గణేశుడు అస్సలు పట్టించుకోడు. నువ్వెవరో నాకు తెలియదు, మా అమ్మ ఎవరినీ లోనికి రానివ్వద్దని చెప్పింది, మా అమ్మ మాటే నాకు శిరోధార్యం, నేను రానివ్వనంటాడు. ఎంత సర్ది చెప్పినా వినడు. దీంతో గణేశుడిని భయపడతాడు శివుడు. అయినా సరే భయపడడు. చివరకు ఏకంగా శివుడితోనే యుద్ధానికి సన్నద్ధమవుతాడు, కాని లోనికి మాత్రం పంపనంటాడు. దీంతో శివుడికి ఓపిక నశించిపోతుంది. చూస్తే బాలుడు, కాని తన స్థాయికి మించి తానెవరో తెలియకుండా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహంతో రగిలిపోతాడు. మరోవైపు తన శక్తినంతా కూడదీసుకుని ఏకంగా శివుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు గణేశుడు. ఇక లాభం లేదనుకుని ఏకంగా కోపంలో త్రిశూలం విసిరితే గణేశుడి తల ఎగిరి కైలాసాన్ని దాటి వెళ్లిపోతుంది. ఇంతలో పార్వతీదేవి వచ్చి తలలేని కొడుకుని చూసి ఒడిలోకి తీసుకుంటుంది. తన బిడ్డను ఇలా కోపంతో చంపుతావా అంటూ దుఃఖిస్తుంది. ఇక ఆ తర్వాత విషయం తెలిసిన శివుడు ఆవేదన చెందుతాడు, కాని పార్వతీదేవి కోపాన్ని బాధను ఎన్ని మాటలు చెప్పినా తగించలేకపోతాడు. ఇక చేసేది లేక మళ్లీ ప్రాణం పోస్తానని చెప్పి గణేశుడి తలను వెతికి తీసుకురమ్మని భటులను పంపిస్తాడు. కాని వాళ్లు ఎంత వెతికినా కూడా దొరకదు, ఉట్టి చేతులతో తిరిగి వచ్చేస్తారు. చివరకు బ్రహ్మ సలహాతో ఏనుగు తలను తీసుకొస్తారు. ఆ తలనే గణేశుడికి అమర్చి ప్రాణం పోస్తాడు శివుడు. అంతేకాదు అతీయమైన శక్తులను కూడా ప్రసాదిస్తాడు. దేవతలే మొదట పూజించే దేవుడిగా కీర్తి సంపాదిస్తాడని, అతడిని తలుచుకున్న వారికి ఆపదలు రావని, జ్ఞానానికి బుద్ధిమంతుడికి ప్రతీకగా నిలుస్తాడని శివుడు ఆశీర్వదించి మహాశక్తులను ఇస్తాడు. దీంతో వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా కీర్తి సంపాదిస్తాడు. ఈ కథ మనందరికీ తెలిసిందే, కాని పార్వతీదేవి స్నానం చేసిన చోటు, అలాగే శివుడే కైలాసం నుంచి వచ్చి గణేశుడి తల నరికిన అసలైన స్థలం ఎక్కడ ఉందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇది నిజం. శివుడు స్వయంగా నడిచిన నేల, బాల గణేశుడు శివుడికి జరిగిన యుద్ధ స్థలం ఎక్కడుందో తెలుసా? ఉత్తరాఖండ్ లోని పాతాల్ భువనేశ్వర్ అనే గుహ దగ్గర శివుడు తన కొడుకు గణేశుడి తలను నరికాడు. ఈ గుహ మొత్తం లైమ్ స్టోన్ తో ఉంటుంది. పర్యాటకులు చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు. గుహలోనికి కొద్ది దూరమే అనుమతి ఉంటుంది. ఆ తర్వాత మానవ మాతృలు వెళ్లలేరు. ఆ గుహ పాతాళ లోకానికి దారి అని చెబుతూ ఉంటారు. లోపల భయంకరమైన పాములు, ఇతర క్రిములు ఉంటాయి. దాని చివర వరకు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. అయితే పార్వతీదేవి యొక్క అందమైన కొలను, అంటే పార్వతీదేవి స్నానం చేసే కొలను కూడా ఈ గుహ లోపలే ఉంది. అక్కడే కొలను పక్కన పసుపుతో గణేశుడిని తయారు చేస్తుంది పార్వతీదేవి. ఆ బొమ్మకు ప్రాణం పోసి గణేశుడిని గుహ బయట కాపలాగా ఉంచింది. అక్కడే తండ్రి కొడుకులకు భయంకరమైన యుద్ధం జరిగింది. పితోర్గఢ్ జిల్లాలోని గంగోలిహట్ కు 14 కిలోమీటర్ల దూరంలో ఈ పాతాళ గుహ ఉంది. కైలాసం తర్వాత శివుడికి ఇష్టమైన ప్రదేశం ఇదే. శివుడు పార్వతీలు ఎక్కువగా ఈ పాతాళ గుహ లోపల ఏకాంతంగా గడిపేవారట. ఈ గుహ లోపలికి దేవాది దేవతలు కూడా వెళ్లలేరు. కేవలం శివుడిని స్మరించుకుంటే తప్ప, ఆ తర్వాత ఆ దేవదేవుడి అనుమతి తర్వాతే వెళ్లడానికి అవకాశం ఉంటుంది. మరి ఇదే శివపార్వతుల నివాస స్థలమని ఆధారాలేంటని అందరికి అనుమానం కూడా రావడం ఖాయం. స్కంద పురాణంలోని ఈ ప్రాంతాన్ని గుర్తించారు ఆది శంకరాచార్యులు. అతను లోనికి వెళ్లడానికి ప్రయత్నించారు, కాని ఆ రోజుల్లోనే అతీంద్రియ అద్భుతమైన శక్తులు ఆయనకు అడ్డుగా ఉన్నాయి. లోనికి అడుగు పెట్టనివ్వలేదు. పైగా కిలోమీటర్ పొడవైన పాములు, వింత జీవుల వెలుగులు మరో లోకాన్ని కలిగి ఉన్నాయని ప్రసిద్ధి. అయితే శివుడు తన కొడుకు గణేష్ కు ఏనుగు తలను పెట్టిన మరుసటి రోజు ఆ తల దొరికింది. దానిని బటులు తీసుకొచ్చి ఈ గుహ లోపల ఉన్న గుడిలో ఉంచారని స్కంద పురాణంలో ఉందని ఆది శంకరాచార్యులు చెప్పారు. అంటే నిజమైన గణేశుడి తల అక్కడే ఉందన్నమాట. ఇంతటి పవిత్ర స్థలం మనకు దగ్గరలో ఉండటం నిజంగా మన అదృష్టమంటారాయన. మనం ప్రతి ఏటా వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటాం, కానీ ఈ అపూర్వమైన పరమ పవిత్రమైన స్థలం గురించి తెలియకుండానే పూజలు చేస్తున్నాం. మీకు గాని తెలుసుంటే ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ని మాతో షేర్ చేసుకోండి. ఒక్కసారైనా జీవితంలో ప్రతి హిందువు చూసి రావాల్సిన పవిత్ర స్థలం ఈ పాతాళ భువనేశ్వర్ గుహ. మరి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.